విశాఖ జిల్లా జీమడుగుల పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ కేంద్ర పరిధిలో జీమడుగుల మండలం ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంగతి పాఠశాలలకు తెలిసిందే। ఈ తరుణంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అరెస్ట్ చేశారు। శుక్రవారం స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో హెచ్రిక ర్యాలీ నిర్వహించారు। మహిళలపై అత్యాచారం చేయడం నేరం, ఎక్కడ ఎటువంటి నేరచర్య జరిగినా పోలీసులు సమాచారం ఇవ్వాలని, పోలీసుకు సహకరించాలని కోరుతూ గిరిజన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు। నేరాలను అరికట్టేందుకు పోలీసులు ముందడుగు వేశారు। మన్యంలో భారీగా తనిఖీలు నిఘా వేస్తూ పోలీసులు గిరిజనలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు। సద్భావన యాత్ర ఈ రోజు చేయడం జరిగింది। వందలాది మంది ప్రజలు బందవేది పరిసర ప్రాంతానికి ప్రజలందరూ కూడా హాజరైనారు। దీంట్లో భాగంగా మన జీవాల రస్త గారు, అలాగే సీఆర్ నేను, మా స్టాఫ్ సిబ్బంది, మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు, గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈరోజు మీ అందరు కూడా పోలీసులు మీకోసమే ఉన్నారు, మీకోసం పనిచేస్తున్నారు। ఏవో చిన్న చిన్న సంఘటన జరిగితే వాడి చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు అన్ని రకాలుగా సపోర్ట్గా మీకు ఉంటామని చెప్పి ఈరోజు సద్భావయాత్ర చేయడం జరిగింది। చిన్న చిన్న అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ చిత్తులాటలు ఆడుతున్నారని, ప్యాకెట్లు ఆడుతున్నారని, గెలబెల్లు అమ్ముతున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది। దాంట్లో భాగంగా ఈరోజు మహిళలు అందరూ కూడా, గ్రామ వనరులు కానీ, మహిళా పోలీసులు కానీ అందరూ కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇంటింటికి వెళ్ళి కూడా దండోర యాత్రను ఈరోజు ప్రారంభించబడింది। దండోర ద్వారా అందరికీ ఎలర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి చట్టానికి అతీతులు ఎవరు కాదు, చట్టానికి ఎవరు అతీతులు కాదు, తప్పు చేస్తే అందరినీ కూడా చట్టం శిక్షిస్తుంది। Yeah।